ప్రకాశం జిల్లా చీరాల ఐకాన్ హాస్పిటల్లో భాస్కర్ రావు అనే వ్యక్తి చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం భాస్కర్ రావు రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మాకు రోడ్డు మీద ఇమీడియట్ గా ఫోన్ చేశారు మీ మేనమామ గారు ఇట్లా ఉన్నారు అప్పుడు ఆయన కాన్షియస్ లో ఉన్నాడు. కాన్షియస్ ఉంటే అక్కడి నుంచి భయంతో వచ్చేస్తాడు. హాస్పిటల్ గారు ఫోన్ చేసి ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, ఎమర్జెన్సీ అడితే ఇక్కడ నుంచి డైరెక్ట్ గుంటూరు తీసుకురండి, అక్కడ మనకు అంత స్పెషలిస్ట్ ఉంటారంటే గుంటూరు దాకా అవసరం లేదు, ఇక్కడ టాటా గారు వచ్చి డాక్టర్ చూస్తారు, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్ అని చెప్పాను. పెద్ద హాస్పిటల్ ఐకాన్ హాస్పిటల్ అన్న రాగాలు వచ్చాం, రాగానే ఎట్లా ఉన్నాడు పేషెంట్ అంటే పేషెంట్కి ఏమి ఇబ్బంది లేదు, ప్రాణహాని ఏమి లేదు, ప్రాణహాని ఏమి లేదు అని చెప్పారు అన్నమాట. మీరు పొద్దుగురు మామూలు డాటర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు సైన్ అడుగుతుంటే ట్యాప్లు అడుగుతున్నారు, ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది అయితే మేము ఇమీడియట్గా సీరియస్ అయితే 1.5 అవర్ నేను షిఫ్ట్ చేయగలుగుతాను అని చెప్పుడు వచ్చారన్నమాట. సార్ మీ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ కానీ న్యూరో స్పెషలిస్ట్ కానీ ఉన్నారని అడిగారు. మాకి తగ్గిందన్నారు, బ్లడ్ ప్లాట్ అవుతుంది అంటున్నారు, ఇంజెక్షన్ చేయండి, మెడిసిన్ అందిస్తాను అంటున్నారన్నారు. సరే అంటే సరే సార్ నేను మణిపాల తీసుకెళ్దాం అనుకుంటే తీసుకెళ్దాం అనుకుంటే నేను మణిపాలని ఆపరేషన్ చేసి వచ్చానండి, నేను మణిపాల స్పెషలిస్ట్ ఉన్నాను. సో మేము పెద్ద డాక్టర్ కానీ మణిపాలని చూసి వచ్చిన పెద్ద డాక్టర్ కాదు అనుకున్నాను అన్నమాట. సరే మా మాయగారి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఏమైనా అనుకుంటున్నాను అనుకుంటే లాస్ట్లో ఏమైనా అంటే నాకు అనుమానం వచ్చేసి ఇంతకీ మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారండి, బయట బోర్డు ఉండే మేము నాన్న లోకల్ కదా, బయట బోర్డు ఉంటే మీరు హార్ట్ స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ నూరో సర్జన్ ఏదైనా అడుగుతుంది, నేను ఆర్థోపెడిక్ అన్న మెడిసిన్ వాడుతుంది, బ్లడ్ ఫ్లాట్ అయిందంటే దానికి ఇంజెక్షన్ చేస్తాము, ఏం పర్వాలేదు 4 గంటలు ఉంచితే ఇచ్చేస్తాను సార్, మీ ఆక్సిజన్ ఊపిరి అందట్లేదు ఆ మనిషి అన్నాడు. ఆక్సిజన్ పెట్టమంటే ఆక్సిజన్ ఏమీ అవసరం లేదు, బాగానే ఉందన్న, అసలు ఈ హాస్పిటల్ ఆక్సిజన్ అనేదే లేదు, మేము ఏం పర్వాలేదు 4 గంటలు చూస్తాము తర్వాత పంపిస్తాము, 4 గంటలు ఉంచండి అని చెప్పన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే భాస్కర్ రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శౌరి ఉన్నారు, అప్డేట్స్ అందిస్తారు. శౌరి, రవి, ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన భాస్కర్ రావు 2 రోజుల క్రితం బైక్ పై వెళ్తూ ఉంటే బైక్ స్కిట్ అయి కింద పడటం జరిగింది. ఈ ప్రమాదంలో భాస్కర్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చీరాల్లోని ఐకాన్ హాస్పిటల్కి కుటుంబ సభ్యులు స్నేహితులు స్థానిక అందరూ కలిసి అతన్ని అక్కడ ఆసుపత్రిలో వైద్యం కొరకు జాయిన్ చేశారు. అయితే చికిత్స చేస్తున్నామని చెప్పేసి చెబుతూ డాక్టర్లు సరైన వైద్యం అందించలేదని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు సరైన వైద్యం సకాలంలో ఆసుపత్రిపోవడం వల్లే భాస్కర్ రావు మృతి చెందాడని ఆరోపణ చేస్తున్నారు. గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ భాస్కర్ రావు బంధువులు ఆరోపించే ఆరోపణ ఒకటే, ఈ వైద్యశాలలో సరైన చికిత్సకు సరిపడా సరైన చికిత్సకు పరికరాలు లేవు, లేకపోయినా కానీ పెద్ద హాస్పిటల్ దీనిలో మల్టీ స్పెషాలిటీ ఉంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు బయట ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా మేము కూడా తీసుకొచ్చి జాయిన్ చేశాము, కానీ మేము ఈ భాస్కర్ రావుకు వైద్యం అందించిన డాక్టర్ ఆర్థోపెడిషియన్, ఎముకలకు సంబంధించిన డాక్టర్, గుండెకు సంబంధించిన వైద్యం నిర్వహించాడు అని చెప్పేసి ప్రధానంగా ఈ భాస్కర్ రావు బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకంటే అతనికి ఆక్సిజన్ కావాల్సిన ఆక్సిజన్ లేదు, లేకపోతే సరైన పరికరాలు ఆసుపత్రిలో పరికరాలు లేవు. రైట్ సారీ రైట్.